이렇게 나와 있어. 어,
సెక్రటరీ గారు అలాగే మన దయావాసు గారు, మన కిషోర్ గారు, ప్రసాద్ గారు, మిగతా బాలాజీ గారు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొనను సంతోషం తర్వాత మరొకసారి కార్తీక మాసంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దామోదరాయ నభసి తులాయాం లోలయా సహ ప్రదీపంతే ప్రయచ్చామి నమోనంతాయ వేధసే. ఈ యొక్క కార్తీక మాసం చాలా విశిష్టమైనటువంటి మాసం. ఈ కార్తీక మాసంలో పరమశివుడికి ఇట్లా కృష్ణుడికి విష్ణువుకు ఇద్దరికి కూడాను చాలా విశిష్టమైనటువంటి మాసం. అందుకే కార్తీక దామోదరుడు అంటే ఈయన ఈశ్వరుడు కావచ్చు, అట్ట విష్ణువు కావచ్చు, ఇద్దరినీ కలిపి కార్తీక దామోదరుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఎలాగా దామోదరుడు ఈశ్వరుడైనాడంటే మార్కండేయుణ్ణి ఆయన రక్షించేటప్పుడు యముడి యొక్క పాశం వేసినప్పుడు ఆ పాశం ఈ యొక్క ఈశ్వరుడికి కూడా పొట్టకు చుట్టుకుంది. అట్లే కృష్ణుడికి ఆ రోకలికి పొట్టకు తాడు చుట్టి ఆ తాడును రోకలికి కట్టేసింది యశోదాదేవి. కాబట్టి ఆ రెండు చోట్ల పొట్టకు దారం కట్టబడిన వలన దామ ఉదరము. దామం అంటే తాడు, ఉదరం అంటే పొట్ట. ఈ రెండింటినీ సమన్వయిస్తూ ఈ కార్తీక మాసం మనకు విశేషమైనటువంటి ఫలితాన్నంతా ఇస్తూ ప్రజలందరినీ ఆశీర్వదిస్తుంది.